हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लक्की आइडियाज़। चाला रोज तरवाता आई मीन सेवन डेज तरवाता मातलाडुतुन्नानु। चिन्ना सैड फीलिंग अन्नमाट। एंटी अंटे सो मुंदुकु वेल्तू उंटे नेनु चेप्तू उंटानु। सो मन चैनल नी एवरैना मुंदुगा चूस्तुन्नट्लयिते प्लीज ना पात सब्सक्राइबर्स की कूडा मल्ली चेप्तुन्नानु, एवरैना मल्ली विजिट चेसिनट्लयिते कनुक ना चैनल नी विजिट चेसी मल्ली एटुवंटी डिस्टर्बेंस गानी एटुवंटी डिले गानी लेकुंडा वीडियोस पेड़तानानु चेप्तुन्नानु। सो ई डिले कूडा एंदुकु वच्चिंदी अनेदी मीकु थंबनेल चूडगाने अर्थमैपोयि उंटुंदी, कानी चेप्तानु एमैंदी अनेदी। सो सारी डिले की मात्रं कंपलसरी नेनु सारी चेप्पुकोवाली, सारी चेप्तुन्नानु। सो एवरैना कोत्तगा उन्नट्लयिते मात्रं प्लीज सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, सपोर्ट चेयंडी। सो कास्त ఒక ఏమంటారు బ్యాక్ స్టెప్ చేసానట్టు అయిపోయింది నాకు, వీడియోస్ ఆగిపోయినాయి మొత్తము। సో ఎందుకు ఇలా అయ్యింది అంటే మాత్రం, సో మార్చ్ 26th కి నేను టీ ఒకటి ఇంకా స్నాక్స్ ది నూడిల్స్ ది ఒకటి ఇవి షార్ట్స్ పెట్టాను। సో షార్ట్స్ పెట్టాను కదా, వీడియోస్ ఏం పెట్టలేదు కదా అని చెప్పేసి వీడియోస్ కోసం చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో వచ్చింది। సో దాన్ని పెట్టుకుందాము నేను వీడియో లాగా అని చెప్పేసి ట్రై చేశాను, పెట్టాను కూడా। సో ఏమను పెట్టాను అంటే ఇది ఆయుర్వేదం మందు ఉంది కదా, సో దాని మీద పెట్టాను అన్నమాట। సో దాన్ని పూర్తిగా కూడా నేను చదవట్లేదు, ఎందుకంటే అది ఆ లైన్ పెట్టినందువల్లనే నాకు కాపీరైట్ స్ట్రైక్ అయ్యిందన్నమాట। సారీ, కాపీరైట్ స్ట్రైక్ కాదు, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయ్యింది నాకు। సో అందుకోసం అని వర్డ్ కూడా చెప్పట్లేదు నేను। सो आ स्ट्राइक पड़िपोवडं वलन एमैंदंटे ओक 7 डेस वरकु मन वीडियोस तीयडानिकि यूट्यूब पर्मिशन इव्वदन्नमाट। सो इदि ना फस्ट स्ट्राइक काबट्टी वाळ्ळु 3 स्ट्राइक्स वरकु उंटुंदंट। सो नाकु तेलियदु इदि फस्ट टाइम अन्नमाट। सो वार्निंग ओकसारि वच्चिंदि, वार्निंग वच्चिनप्पुडु नाकु अंत अर्थं कालेदु एमैंदि असलु एंटि इदि अनि नेनु पूर्तिगा चेक चेसुकोलेदन्नमाट। सो तर्वात इप्पुडु स्ट्राइक पडिन तर्वात ఇది ఏంటి అనేది నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను। సో అది అర్థం అయిపోయేసరికి ఇది జరిగిపోయింది। సో స్ట్రైక్ పడడం వల్ల 7 డేస్ వరకు ఐ మీన్ ఎప్పుడైతే నాకు స్ట్రైక్ పడిందో ఆ టైం నుంచి ఎలి మళ్ళీ 7th డే వరకు స్ట్రైక్ కంటిన్యూ అవుతుందంట। సో 7 డేస్ వరకు నేను ఏ వీడియో పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు, అందుకని వీడియోస్ నేను ట్రై చేశాను పెట్టడానికి, కానీ టూ మెనీ స్ట్రైక్స్ అని చెప్పేసి చూపిస్తుంది। స్ట్రైక్స్ రావడం వలన మీకు వీడియో పోస్ట్ చేయలేకపోతున్నారు అని చెప్తుంది। సో ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు। మీరు కంటిన్యూస్ గా నా వీడియోస్ చెక్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 1 డేకి 1 వీడియో కంపల్సరీగా ఉంటుంది, కానీ ఇది నా బ్యాడ్ లక్ లేకపోతే నేను తెలుసుకోవాలని నాకు ఇది ఒక చిన్న హింటో నాకు తెలియదు, కానీ ఇలా జరిగిపోయింది మొత్తానికి అయితే। సో ఇప్పుడు 7 డేస్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈ 7 డేస్ కి తర్వాత నేను తీసిన వీడియో కాదు ఇది। ఇవాల నాకు స్ట్రైక్ పడి 3rd డే అన్నమాట। సో 3rd డే కి ఏం చేయాలి అనేది అర్థం కూడా కావట్లేదు నాకు, అందుకోసం అని చెప్పేసి ఇదన్న తయారు చేద్దాం అని చెప్పేసి రికార్డ్ చేసుకుంటున్నాను। సో ఈ వీడియో చూసినట్లయితే నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది। సో ఈ వీడియోస్ నేను పెట్టకపోవడానికి ఈ 7 డేస్ రిలాక్స్ గా అయితే ఏమీ ఉండను। నాకు తెలిసినంత వరకు అయితే మేము ఇంట్లో ఏం చేస్తున్నాము, పిల్లలు మేము ఎలాంటి తీసుకున్నాము అని చెప్పేసి నేను వీడియోస్ మాత్రం షార్ట్స్ లాగా తీసుకుంటాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను। సో ఇప్పుడు టీ ఒకటి నూడిల్స్ ఒకటి నేను షార్ట్స్ పెట్టాను, కానీ వాటి ప్రిపరేషన్ ఎలా అనేది కూడా నేను చూపించలేకపోయాను మీకు। సో వాటిని రెడీ చేసుకొని వాటి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని థంబ్నైల్ చేసుకునే టైం కి నాకు స్ట్రైక్ పడిపోయింది। సో మైండ్ అంతా అప్సెట్ అన్నమాట, నాకు ఒక ఏడుపు ఒకటే తక్కువ। సో ఆ ఏడుపు కూడా ఏడ్చేసాను కూడా। సో అంత కనెక్ట్ అయిపోయింది యూట్యూబ్, ఎందుకో తెలియదు, కానీ అవి వర్క్ కూడా చేయాలనిపించలేదు, ఎందుకంటే స్ట్రైక్ పడిపోయింది। 7 డేస్ వరకు ఫోన్ ముట్టుకున్నా కూడా అసలు ఏమీ కావట్లేదు, ఓన్లీ యూట్యూబ్లో మనం మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందుకు ఒక వీడియోస్ చూడడానికి ఎలా అయితే స్టార్ట్ చేస్తామో, ఎలా అయితే ఓపెన్ చేస్తామో యూట్యూబ్ అలాంటి పరిస్థితికి వచ్చేసింది అనమాట, పెట్టాలనుకున్నా పెట్టలేని సిచ్యువేషన్ అది। సో అందుకోసం అని చెప్పేసి ఒకవేళ ఇవి నేను ఇవి మాత్రం కంపల్సరీగా లోడ్ చేస్తాను, టీది మళ్ళీ నూడిల్స్ హోమ్మేడ్ నూడిల్స్ ఇవి రెండు నేను కంపల్సరీగా మీకు అప్లోడ్ చేస్తాను, కానీ అంతకంటే ముందు ఈ వీడియో
పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకు నేను వీడియోస్ చేయట్లేదు అనేది మీకు తెలియాలి కదా. సో నా తరపు నుంచి అయితే ప్రతిరోజు ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది, కానీ ఇది ఒక స్ట్రైక్ రావడం వల్ల 7 డేస్ ఆగిపోయిందనమాట. ఎవరైనా నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి కూడా అసలు స్ట్రైక్ పడిందో లేదో ఈమెకి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నా ఫోన్లో నేను చూపిస్తాను ఎలా స్ట్రైక్ పడింది అని చెప్పేసి. సో ఒక్క నిమిషం. మీకు కనిపిస్తుందా క్లియర్గా? ఇదన్నమాట స్ట్రైక్ 1 అని కనిపిస్తుంది కదా. సో ఇలా వచ్చింది కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ అని చెప్పేసి ఇలా ఇచ్చారనమాట. సో 1, 3 అనమాట, అంటే మనకు 3 స్ట్రైక్స్ వరకు ఛాన్స్ ఉంటుందంట. సో ఇది నేను తెలుసుకొని చెప్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీగా ఇలాంటి తప్పులు ఎవరు చేయకండి. సో ఇది కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్లో మనం ఫేక్ న్యూస్ కానీ లేదంటే రిలే ఎవరిదైనా కాపీ చేసుకోవడం కానీ లేదా ఇప్పుడు నేను చేసిన వీడియోకి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో మెడికల్గా ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, సారీ నేను మిస్ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు, కానీ నేను థంబ్నెయిల్లో వాడిన పదాలు నాకు తెలుగు ట్రాన్స్లేషన్ సరిగ్గా కావడం లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను అలాగే పెట్టడం వల్ల నాకు మిస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నాకు వచ్చింది. కానీ ఎవరు ఈ తప్పు మాత్రం చేయొద్దు, కానీ కంపల్సరిగా తెలుగు ట్రాన్స్లేషన్కి వాడే యాప్స్ కంపల్సరిగా వాడండి. నేను ముందే చెప్పాను నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది, సో యాప్స్ ఏవి డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పాను. సో అందుకోసమే ఇది జరుగుతుంది. సో ఇప్పటి నుంచి వెళ్ళి నేను న్యూస్ ఇలాంటివి పెట్టాలని అనుకోవట్లేదు. సో వ్లాగ్స్, కిచెన్, పిల్లలు, కుకింగ్ ఇలాంటివి మాత్రమే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ న్యూస్ పెట్టాలి అంటే మాత్రం మన థంబ్నెయిల్లో ఇచ్చే టైటిల్ కరెక్ట్గా ఉండాలి. సో ఆ టైటిల్ కరెక్ట్గా లేనప్పుడు మనకి ఏదో ఒక కాపీరైట్ కానీ ఇలాంటి గైడ్ లైన్ స్ట్రైక్ కానీ పడడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి పెట్టాలని అనుకోవట్లేదు. సో ఇప్పుడు మీకు చూపించాను నాకు ఎందుకు అయింది అనేది కూడా. సో ఇది 3rd డే అనమాట నేను ఈ వీడియో చేసేటప్పటికి. సో ఇంకా చూడాలి 4th డే వరకు. ఈ 3rd డే వరకు కూడా ఒక 4-5 మెంబర్స్ వరకు అన్సబ్స్క్రైబ్ అయిపోయారు, చాలా లాస్ నాకు. సో చూద్దాము ఇంకా. కానీ నా తరపు నుంచి అయితే ప్రామిస్ కంపల్సరిగా రోజుకి ఒక వీడియో మాత్రం కంపల్సరిగా వస్తుంది. సో ఇంతే అండి. సో కానీ నేను ఈ 7 డేస్లో కూడా 7 డేస్ వరకు మైండ్ అంతా అప్సెట్ అయిపోయేలా ఉంది. 3 డేస్కే నాకు మైండ్ అంతా బుర్ర అంతా హీట్ ఎక్కిపోయింది అసలు. కానీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏది తీసి పెడదాము అనుకున్నా ఫోన్ ముట్టుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది నాకు అసలు. సో అలా జరిగిపోతుంది. ఇంట్లో మా వారు కూడా తిడుతున్నారు, ఎందుకు పట్టుకుంటున్నావు ఫోను, కొన్ని రోజులు ఆపేయచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు. కానీ ఎలాగైనా నేను సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి, మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి అన్న నాకు ఎక్కువగా ఉంది. సో అలా చేసుకోవాలి, మీ ద్వారా నాకు ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి చూసుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఏ ఉన్నా సరే నా కమెంట్ సెక్షన్లో కంపల్సరిగా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీ సజెషన్స్ ద్వారానే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను డైరెక్ట్గా అయితే మిమ్మల్ని ఇంటరాక్ట్ కాలేను. సో కమెంట్ బాక్స్ అందుకే అన్నిటికీ ఓపెన్ చేసే ఉంటుంది, కాకపోతే పిల్లల వీడియోస్ వచ్చినప్పుడు మాత్రం కమెంట్ సెక్షన్ ఆఫ్ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడితే మాత్రం 90 డేస్ వరకు స్ట్రైక్ మన ఛానల్ పైన అలాగే ఉంటుంది. నాకు అలాగే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు నాకు March 26కి స్ట్రైక్ పడింది, August 24th వరకు స్ట్రైక్ అలాగే ఉంటుందంట నా ఛానల్లో. సో ఈ స్ట్రైక్స్ ఉన్న పీరియడ్లో, ఐ మీన్ 90 డేస్ పీరియడ్లో 2nd వన్, 3rd వన్ కూడా స్ట్రైక్ రాకుండా చూసుకోవాలి. ఈ స్ట్రైక్ ఈ పీరియడ్లో కనుక వస్తే ఇంకా లాస్ అనమాట మనకి. ఇప్పుడు 1st స్ట్రైక్కి ఒక 1 వీక్ వరకు ఎలా వీడియోస్ చేయలేము, 2nd స్ట్రైక్ పడినప్పుడు 2 వీక్స్ వరకు చేయలేము. సో 3rd స్ట్రైక్ పడితే అంతే, ఇంకా మన ఛానల్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, మొత్తం డిలీట్ చేసేస్తారు వాళ్ళు. సో అందుకోసం బీ కేర్ఫుల్ అందరూ, నాలాగా ఏది తెలుసుకోకుండా చేయకండి. నాకు తెలిసినంత వరకు నా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో అందరూ చూడండి, చూసి మీ ఛానల్స్కి కూడా ఎలాంటి టైటిల్ పెడుతున్నారు అని చెప్పేసి జాగ్రత్తగా చూసి చేసుకోండి.
సో ఆల్మోస్ట్ అందరికీ గైడ్ లైన్స్ అయితే తెలుసు, కానీ చిన్న చిన్న వాటిని కూడా వాళ్ళు బాగా కేర్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు అందరూ COVID-19 గురించి న్యూస్ బాగా పెడుతున్నారు, కొత్త యూట్యూబర్స్ ముఖ్యంగా, ఎందుకంటే వ్యూస్ కోసం అని చెప్పేసి చేస్తున్నారు. సో కొత్త యూట్యూబర్స్ ఏంటి అంటే వ్యూస్ పెరిగితే మా చెప్పే విధానం నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళకి చిన్న ఆశ. సో నాది కూడా అదే, అందుకోసం అని చెప్పేసి COVID-19ని ఫస్ట్ బేస్ కింద తీసుకొని, సో నెక్స్ట్ నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత పెట్టిన వీడియోస్ అన్నీ కూడా దాదాపు ఆనందయ్య గారి ఆయుర్వేద మందు గురించే ఉన్నాయి. సో అలా పెట్టుకుంటూ వెళ్తే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అనుకున్నాను. నా అదృష్టం అవి పెట్టినాక పెరిగారు, కానీ ఇలా స్ట్రైక్ పడుతుంది అనుకుని మాత్రం అనుకోలేదు. సో స్ట్రైక్ పడింది, ఈ 7 డేస్లో ఎంతవరకు ఉంటారో ఎంతవరకు వెళ్ళిపోతారో తెలీదు, కానీ 7 డేస్ తర్వాత మాత్రం నా ప్రామిస్ అండి, 1 డేకి 1 వీడియో కంపల్సరిగా పెడతాను. అది కుకింగ్ కావచ్చు, వ్లాగ్ కావచ్చు, ఇంకేదైనా అయ్యుండొచ్చు. సో మీ అందరి హెల్ప్ నాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.